వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో నిమ్మకాయ నీళ్లు ఎలా చేయాలో చూద్దామండి. ఈ నిమ్మకాయ నీళ్ళు తాగితే ఎండలోంచి వచ్చి రాగానే ఒక గ్లాస్ నిమ్మకాయ నీళ్లు తాగితే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుందండి. ఆ నిమ్మకాయ నీళ్ళని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. పంచదార అండి, 2 కప్పులు పంచదార, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్మప్పు, 1 నిమ్మకాయ. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని గిన్నెలో 2 కప్పులు పంచదార వేసుకోవాలి. నేను ఇలా 2 కప్పులు పంచదార తీసుకున్నాను. మీరు ఎంతైనా తీసుకోవచ్చండి, 1/4 కేజీ, 1/2 కేజీ ఎంతైనా మనం తీసుకుని మనం ఈ పంచదార సిరప్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని మనం పంచదార కరిగి తీగ పాకం వచ్చేంత వరకు మనం కరిగించుకోవాలండి. ఈ 2 కప్పులు పంచదారకి నేను 1/2 కప్పు నీళ్లు వేస్తున్నానండి. కప్పు నీళ్ళైనా వేసుకోవచ్చు, మనకి కప్పు వేసుకుంటే కొంచెం లేటుగా పాకం వస్తుంది, కొద్దిగా వేసుకుంటే తొందరగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఈ విధంగా స్టవ్ వెలిగించుకుని గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పంచదార కరిగేంత వరకు వెయిట్ చేద్దామండి. ఈ పంచదారని మనం ఈ విధంగా గరిటతో తిప్పుకుంటూ కరిగించుకుందాము. పంచదార మొత్తం కరిగిపోయి చక్క లేత తీగ పాకం వచ్చేసిందండి. ఈ విధంగా మనకి పంచదార కరిగిన తర్వాత 5-6 నిమిషాలు మన హై ఫ్లేమ్లో మరిగించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా స్టవ్ ఆపేసానండి. ఆపేసిన తర్వాత కొద్దిగా నిమ్మప్పు వేస్తున్నాను ఇందులో. ఇది మనకు పంచదారలాగా గట్టకట్టకుండా ఉంటుందండి. ఇలా వేసుకోవడం వల్ల ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మనం కింద పెట్టేసుకుని బాగా చల్లారనిద్దామండి. ఇది మనం ఒక బాటిల్లో పోసుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటప్పుడు ఇన్స్టెంట్గా నిమ్మకాయ నీళ్ళు కలుపుకోవచ్చు. ఇది కాసేపు చల్లారనిద్దాం. ఇప్పుడు ఈ పంచదార పాకం పూర్తిగా చల్లారిపోయిందండి. ఈ విధంగా చల్లారిన తర్వాత మనం దీన్ని ఒక బాటిల్లో పోసుకుని స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమ్మరసం వాటర్ వేసుకుని కూలింగ్ వాటర్ మనం అప్పటికప్పుడు నిమ్మకాయ నీళ్ళు తయారు చేసుకోవచ్చండి. ఇన్స్టెంట్ నిమ్మకాయ నీళ్ళు తయారు చేసుకోవచ్చు. మనం ఈ పంచదార కడగడానికి టైం పడుతుంది కదండి, అందుకోసం ఇలా చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకుని కలుపుకుందామండి. ఈ విధంగా 2 కప్పులు తీసుకుని ఇందులో 2 స్పూన్లు పంచదార పాకం వేస్తున్నానండి. అలాగే కొద్దిగా ఉప్పు, చిటికెడు ఉప్పు అయితే సరిపోతుందండి. ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం చూసుకుని వేసుకోవాలి, నిమ్మప్పు వేసాం కాబట్టి కొద్దిగా నిమ్మరసం వేస్తే సరిపోతుంది, లేదంటే మళ్ళీ పుల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో 2 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. అలాగే వాటర్ కూడా వేసుకోవాలి, కూలింగ్ వాటర్. స్పూన్తో అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. మనకి ఇన్స్టెంట్ నిమ్మకాయ నీళ్ళు రెడీ అయిపోయాయండి. ఇలా పంచదార పాకం రెడీగా ఉంచుకుంటే మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం నిమ్మకాయ నీళ్ళు తయారు చేసుకోవచ్చు. ఎండలోంచి వచ్చి వాటర్ తాగితే ఎంతో హాయిగా ఉంటుందండి, మీకు కొత్త ఎనర్జీ వస్తుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకుని నిమ్మకాయ జ్యూస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు తాగినా పెద్దవాళ్ళు తాగినా ఎంతో హాయిగా ఉంటుంది. ఈ వేసవకాలం ఇలా తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.